Hi friends, welcome to Parmi's Kitchen. Hi friends, ee roju nenu meeku chupinchabothunnanu dahi puri. Induku kavalsina ingredients ila boil chesi pettukunna aalu mettaga smash chesi pettukovali. Half cup perugu, indulo nenu 1 teaspoon sugar ni add chestunnanu. Okati sannaga tarigi pettukunna tomato mukkalu కొంచెము ఇలా తురుము పెట్టుకున్న హాఫ్ క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ సగము లెమన్ కొంచెము కొత్తిమీర ఇది చింతపండు రసం ఇది బయట రెడీమేడ్ దొరుకుతుంది టామరిండ్ సాస్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చింతపండును థిక్గా తీసి అందులో కొంచెము షుగర్ యాడ్ చేస్తే టామరిండ్ రసము రెడీ అవుతుంది ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు పూరీలు లేదంటే రెడీమేడ్ తెచ్చుకోవచ్చు ఇది సేవ్ దీన్ని యూజ్ చేస్తాము ఇందులోకి ఇందులో నేను 1 టీ స్పూన్ చాట్ మసాలా 1 టీ స్పూన్ కారం పొడి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం సాల్ట్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా పానీపూరిని ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ మనము ఆలూను పెట్టుకుందాము ఆలూని ఫిల్ చేసుకుందాము అన్నిట్లో నెక్స్ట్ షుగర్ యాడ్ చేసి మెత్తగా చేసుకున్న కర్డ్ యూజ్ చేస్తున్నాను ఇది పిల్లలు బాగా ఇష్టపడతారు ఇప్పుడు కొంచెం టామరిండ్ సాస్ యూజ్ చేస్తున్నాను చింతపండు రసము ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు చాట్ మసాలా కారం పొడి సాల్ట్ క్యారెట్ తురుము ఇప్పుడు నేను సేవ్ యూస్ చేస్తున్నాను మీ దగ్గర సేవ్ లేకుంటే బయట దొరికే ఆలూ భుజియా అయినా యూస్ చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం కొత్తిమీరని యాడ్ చేద్దాం
చూసారు కదా కలర్ఫుల్ దహీ పూరి రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.